కృష్ణా జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గంలో అడుగు పెడుతున్న చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎదురు చూస్తున్న వేళ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తన నివాసమైన రామచంద్రాపురానికి సాదాసీదాగా మంత్రి వేణు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రిగా వేణు ప్రమాణ స్వీకారం రోజు నుండి నియోజకవర్గానికి చేరుకునే వరకు నియోజకవర్గ స్థాయిలో వేణు అభిమానులు అమరావతి వెళ్లి శుభాకాంక్షలు తెలిపే వచ్చారు. అదర్శ రాజకీయాలకి అడ్రస్ అసన్ బాధ పెద్దలు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వారి అడుగుజాడల్లో నడిచిన వారికి ఉన్నత శిఖరాలు లభిస్తాయని అంటానికి నేనే నిదర్శనం. బలహీన వర్గాల్లో జనించి ధనికులతో పోటీ పడాలంటే మనం అలవర్చుకోవాల్సినటువంటి లక్షణాలు ఏంటని ఆలోచించి వారి మాటల్లో చెప్పారు. ఇప్పుడు లాయల్టీ, హానెస్టీ, నిబద్ధత ఈ లక్షణాన్ని పుణుకుపుచ్చుకొని నాడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నాకు అధిష్టానం అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ విధేయుడిగా ఇవాళ దేశంలోనే అత్యున్నతమైనటువంటి సభ రాజ్యసభ స్వాతంత్రానంతరం నేటి వరకు మా సామాజిక వర్గాల వాణి ఆ సభలో ఎక్కడ వినపడలేదు. అది ఒక కలగా మిగిలిపోతుందేమనేటువంటి భావంలో మా కులస్తులందరూ జీవించేవారు. ఆ కలను నిజం చేయడానికి వారు తీసుకున్న మంత్రం నిజాయితీ, లాయల్టీ. ఈ రెండింటినీ ఒక మంత్రంగా ఆయన చూపి ఇవాళ భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటి శెట్టిపల్లి సామాజిక వర్గ రాజ్యసభ సభ్యుడిగా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించినటువంటి పెద్దలు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. వారి అడుగుజాడల్లో ఈరోజు నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా సేవకుడు అనేటువంటి పదంతో నడిచి వారి ఆలోచన మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా బలహీన వర్గాల బాగుల కోసం వారు రచించినటువంటి 52 కార్పొరేషన్ల ఏర్పాటు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాలు బలహీన వర్గాల్లో ఉన్నాయి, ప్రాధాన్యత కలిగినటువంటి అన్ని కులాలకి సముచితమైనటువంటి వాళ్ళ ఆత్మ న్యూనత్వాన్ని వారి నుండి దూరం చేసి వారికి కూడా రాజకీయ ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక క్రమంలో